ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరం వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఈ అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు శ్రీనివాసరావు అంటున్నారు. దీని ప్రభావంతోనే రానున్న 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని, సముద్రం అంతా కూడా రఫ్గా ఉంటుందని తెలిపారు. సాగర్ తీరం అంతా కూడా 35 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని తెలుపుతున్నారు. ఈరోజు ఉత్తర బంగాళాఖాతం మరియు నెక్స్ట్ కోస్టల్ ఏరియాస్ ఆఫ్ బంగ్లాదేశ్ అండ్ గ్యాంగ్టక్, వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. అది నెక్స్ట్ కమింగ్ 2 డేస్లో గ్యాంగ్టక్, వెస్ట్ బెంగాల్ అండ్ జార్ఖండ్ వైపు దిశగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ అల్పపీడనం దృష్ట్యా కూడా మన కోస్తా జిల్లాల్లో కానీ మన రాష్ట్రంలో కానీ దీని ప్రభావం కొంచెం తక్కువగా ఉండేటట్టు అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా అయితే నెక్స్ట్ కమింగ్ 3 to 4 డేస్ వరకు కూడా ఉత్తరాంధ్ర వరకు అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు నమోదవుతాయని చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తా వరకు 1-2 చోట్ల వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా అయితే బలిసిపేట అండ్ సాలూరు అంటే పాతిపురమణ్యం జిల్లాలో ఉన్నటువంటి ఈ 2 చోట్ల కూడా 4 సెంటీమీటర్లు అత్యధికంగా నమోదైంది. నెక్స్ట్ హైయెస్ట్ విజయనగరం లాంటి బొబ్బిలిలో 3 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. అలాగే అక్కడక్కడ 1 నుంచి 2 సెంటీమీటర్ వర్షపాతం నమోదవుతోంది. 3 రోజుల పాటు మత్స్యకారులను చేపల వేటకు వెళ్ళొద్దని ఆదేశాలు జారీ చేశామని తెలుపుతున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి మాన్సూన్ కండిషన్స్ దృష్ట్యా ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా బలమైనటువంటి ఎదురుగాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అవి గంటకి 35 నుంచి 40 కిలోమీటర్లు. అలాగే సీ రఫ్నెస్ కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. వీటి అన్ని దృష్ట్యా కూడా ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులని ఇంకా ఒక అనదర్ 3 to 4 డేస్ వరకు వేటకు వెళ్ళొద్దని మనం హెచ్చరికలు జారీ చేస్తున్నాం. దీని ప్రభావంతో ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ మన కోస్తా జిల్లాల్లోనూ వచ్చే ఛాన్స్ ఉంది. భారీ వర్ష సూచన అయితే ఇంతవరకు ఇవ్వలేదు.